హాయ్ ఫ్రెండ్స్, నేను మీనాంచి. మా నానమ్మ వంటలోకి స్వాగతం. ఈరోజు కాకరకాయ కారం ఫ్రై ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా? ముందుగా ఒక అరకేజీ కాకరకాయల్ని పైన ఇలా చెక్కు తీసేసి లైట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్లు కలుపు వేసేసుకొని బాగా కలిపేసి ఒక 1/2 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కావలసిన కారాన్ని మనం రెడీ చేసుకుందాము. దీనికోసం 15 నుంచి 1 20 వరకు ఎండుమిరపకాయలు ఇలా తొడలు తీసేసి మిక్సీ జార్లో వేసి దాంట్లో కొద్దిగా కళ్ళుప్పు వేసేసి మిక్సీ వేసుకోవాలి. ఇది కొద్దిగా నలిగిన తర్వాత ఇందులో 10 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని బాగా మెత్తగా కారం పట్టుకోవాలి. ఈలోపు మన కాకరకాయలు బాగా నానిపోయాయి కదా, ఇప్పుడు వీటిని ఒక్కసారి మెత్తగా పిసికేసి దీంట్లో ఉన్న వాటర్ మొత్తాన్ని పిండేయాలి. ఎందుకంటే ఇలా చేస్తే దీంట్లో ఉన్న చేదు చాలా వరకు పోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో 1-3 స్పూన్లు ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1 స్పూన్ తాలింపు దినుసులు వేసుకుందాం. అలాగే 1 పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. ఆ ముక్కల్ని దీంట్లో వేసేసి ఇంకొక 5 నిమిషాల పాటు వేగనిద్దాం. ఇది ఇలా ఎర్రగా వేగుతూ ఉండగా ఇందులో కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు కూడా దీంట్లో వేసేసి ఇందులో 1 స్పూన్ పసుపు కూడా వేసేసుకొని బాగా కలిపేసి సిమ్లో పెట్టి 1/4 గంట సేపు మగ్గనిద్దాం. ఇదిగో చూసారా, ఇలా బాగా మగ్గిపోయింది కదా. దీన్ని మధ్య మధ్యలో మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మగ్గనిద్దాం. చూసారా, బాగా మెత్తగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇక మూత పెట్టక్కర్లేదు, సిమ్లో పెట్టేసి 1-10 నిమిషాల పాటు దీన్ని ఇలా ఎర్రగా వేయించుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కారం, 2 మిరపకాయలతో ఆ కారాన్ని దీంట్లో వేసేసి సిమ్లో పెట్టి 1-5 నిమిషాల పాటు వేయించుకున్నామంటే మన కాకరకాయ కారం ఫ్రై రెడీ. మీరు కూడా టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి.